అంటే స్టార్టింగ్ లో చాలా సార్లు వినేవాళ్ళం అమ్మ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది రైట్. సో యా అంటే కెరీర్ ఇప్పుడు స్లోగా ఉందని నేను అనట్లేదు, దట్ యునో ఇంకో స్టెప్ నాచ్ హైకి వెళ్ళడానికి ఏం చెప్తా ఉంటారు అమ్మ? బికాస్ యూనో వి ఆవిడ మాట్లాడేటప్పుడు కూడా రెండు మూడు సార్లు విన్నాం మేము, షీఈస్ మీలాగే వెరీ అవుట్ స్పోకెన్ అండ్ యూనో వెరీ మచ్ ఇన్ టు ది సబ్జెక్ట్ లైక్ యూనో వాట్ ఎవర్ షీ స్పీక్స్. నేను మమ్మీ ఎక్కువ నా ప్రొఫెషన్ గురించి ఎక్కువ మాట్లాడడం నేను మాట్లాడను, నేను కట్ చేస్తా ఇప్పుడు కదా, నేను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ కట్ చేస్తాను అమ్మ. అంతే సో ఇంటికి వచ్చిన దాకా నాకు ఆ జోన్ కావాలి, సో మళ్ళీ నువ్వు ఆ జోన్లోకి నేను తీసుకెళ్ళకు, ఏది రాసి పెట్టుంటే అది, సరే నేను కష్టపడకుండా ఉంటే తప్పు నాది. సో ఐఎమ్ ట్రయింగ్ వెరీ హార్డ్, సో డెఫినెట్లీ బాగుంటుంది, ఒక మంచి రోజులు వస్తాయి, దానికి కంగారు పడకు. వచ్చిన తర్వాత కూడా దానికోసం ప్లాన్లు చేసి నిచ్చెన లేసి ఎక్కేద్దాం తొక్కేద్దాం ఇవన్నీ మన వల్ల కాదు. సో పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉంటే బెటర్. ఇప్పుడు వరుసగా 4 సినిమాలు ఉంటున్నాయి, సో మంచి రోజు వచ్చేసినాయా? సే నేను ఫస్ట్ నుంచి నాకు సినిమాలు లేకుండా ఎప్పుడు ప్రాబ్లం ఏమండి, టచ్ వుడ్ నిజం చెప్పిన, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఏ దేవుడు ఉన్నాడో కానీ నాకు వచ్చిన రోజు నుంచి ఇప్పుడు వరకు సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా దానికి సంబంధం లేకుండా ప్రొడ్యూసర్లు వస్తానన్నా సినిమాలు తీస్తానే ఉన్నాను. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అది ఎంతవరకు నిలబడుతున్నాయి, ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మంచి రోజులు వచ్చాయంటే మరి చూడాలి, ఇదే శాశ్వతం కూడా చెప్పలేను. మంచి రోజు వచ్చినా శాశ్వతం కాదు, చెడు రోజులు వచ్చినా శాశ్వతం కాదు, సర్ప్రైజింగ్. సో ఇంకా నేను ఇండస్ట్రీలో ఉన్నాను, దట్స్ వాట్ ఐ వాంట్. నేను హిట్లో ఉన్నానా ఫ్లాప్లో ఉన్నానా అనేది నాకు సంబంధం లేదు. ఎలా ఉన్నావని కాదన్నయ్య, ఎంతలో ఉన్నావు అనేది కాదా? అది ఎంతలో ఉన్నానో కదా, ఉన్నా లేదని ఇంపార్టెంట్. ఇండస్ట్రీకి రావడానికి కొన్ని కోట్ల మంది వస్తుంటే నువ్వు ఉండి ఇక్కడ ఎందుకు బాధపడతావు, నేను ఇంకా పైకి వెళ్ళలేదు, ఇంకా కిందే ఉన్నాను, ఇంకా కింద ఇంకా నాకంటే కింద. బట్ యాక్టర్ అనేది అంటే ఒకటైతే ఉండాలి కదా, తినో అంటే ఈ తరహా క్యారెక్టర్లు లేకపోతే ఈ స్టేజ్, ఆఫ్ కోర్స్ ఏ ప్రొఫెషన్ అయినా ఎవరికైనా ఉండాల్సిందే. బట్ వాట్ డస్ నాగశౌర్య థింక్ అబౌట్ హిస్ కెరియర్? నేను కెరీర్ గురించి పెద్ద ఆలోచించను, నేను కెరీర్ గురించి పెద్ద ఆలోచించను, ఆలోచించుకుని ఉంటేనే బెటర్. యా బట్ వన్ థింగ్ ఈస్ షూర్ దట్ యు నో ఇస్ వెరీ క్లోజ్ టు ది లేడీ ఆడియన్స్. అమ్మాయి అభిమానులు ఎక్కువ ఉంటారు నాగశౌర్య. అవునవును, అదే తెలియదు, అదృష్టం నాకు అంతే.